అయితే సురేందర్ ఊర్లోనే పుత్తూరు కట్ట కడతానండి. సో అది ఇరుకు పట్టినందుకు మా ఊర్లో ఎంతమంది చాలా మందికి కట్టింది అనమాట. ఇప్పుడైతే నేను నాటుకోడి గుడ్లకి వెళ్తున్నా. మా నాటుకోడి గుడ్లు ఉంటాయా? దొడ్లోకి పోయినట్టుండే బాత్రూంలోకి. ఏమైనాయి? మీకు ఇచ్చే కోడి 20 గుడ్లు 18 గుడ్లు అది చచ్చిపోయి ఇచ్చా కోసం. ఊరు రాచా ఊరు వచ్చా వాళ్ళకి 20 గుడ్లు కోడి ఇచ్చితే చచ్చిపోయిన కోడి గుడ్డు మర్చిపోరాలి. ఏమన్నా కోళ్ళు అచ్చిపోట రాలేదు మళ్ళీ కాదు చెవులు వచ్చి అంతలకలు అవుతున్నాయి. వాళ్ళకి కదు కొడుకు దాన్ని తీసా కొడుకు నాడుకోడు అదే శివని వాళ్ళకి ఇచ్చే అప్పుడు ఇవి అది అది వాసి నొప్పి వేసింది వాళ్ళకి ఒకటి కట్టినా కూడా ఒకటే ఉంటుంది కదా మళ్ళీ చడక్కోకుండా. మా బుర్రలో గుంజి కట్టవాలి నొప్పి అని అనుకోకుండా కట్టవాలి. దుబ్బాబు వచ్చిండే ఇచ్చినాడు మన జ్వరం వచ్చిందని తలకాలు వేసి ఇచ్చినాడు. అవి వాళ్ళ గింజలు అన్నీ అమ్ముకోండి చూడని చెప్తాను. ట్యాంక్ ఇక్కడ ఎవరికన్నా నడుచుకున్నావు ఇది కట్టుకట్టిది ఎవరికన్నా నడుచుకున్నావు? ఎంతమంది గట్టింటు లచ్చమ్మ కట్టు నువ్వు ఏమీ తీసుకొద్దరు అవన్నీ దుర్గా నచ్చింది. అందరి చేతులు బాగా ఒక్క రూపాయి కట్టింటే 5 పళ్ళ సన్న బియ్యం. నువ్వు అందాలకు రాకూడదు నువ్వు దామగానే ఏం మాకు పండినాయి వాడే వచ్చిండు ఆడికి పోమే అమ్మా ఊరికనే కట్టినా ఎవరు కూడా లెక్క తీసుకోలే. ఎమ్మి సందరాని కొడుకు మన చేయిరిగినలే సందరాని కొడుకు చేయిరిగినలే ఇవ్వండి పోయి ఆడ పుత్తూరు కట్టి కట్టుకు కట్టించుకుని వచ్చారంట. 600 ఎంత తీసుకున్నాడంట? అది నాటుకు డబ్బు వచ్చా అంటారు. ఆ పిల్ల కట్ట అయ్యి పసిపోయి వీడిపోయి చెయ్యేది శంకర్ నా కడుకు వచ్చింటే ఎమ్మి చెయ్యి ఇరిగినది లచ్చమ్మక్క ఇరిగింటే తుట్టగట్టు ఇరిగిపోయి వాళ్ళు యాడ చూపించుకుర్రా ఏమో మందులంకి పుత్తూరు రాజు కట్ట దగ్గర పోలేదంట వాళ్ళు యానో యాడకో పోయినారంట. పిల్ల బోలు ఏడుస్తుంది తెల్లవాడిదలు ఏడుస్తుంది మాకైతే నిద్ర ఉండేది అమ్మి ఏడుచుంటే అదంత పాసి ఊడిపోతా అంటే అమ్మికి బ్లడ్ సర్కిల్ కాకుండా బిర్రు కట్టేసిండు. బిర్రు కట్టినా ఫస్ట్ ఇప్పుడు మేము ఒక రకంగా కడతాము కట్టినాక ఇది లాగుతాను మరన్నర అన్ని బిర్రు కట్టినా అది కుదిరి ఇది అడిగాడు ఈ గుడ్డ వచ్చి పట్టుకుంటుంది లచ్చమ్మక్క పని చేస్తా చేపసి అంత అమ్మ ఏడ నుండి ఏమో కోట్రే చదువుకున్న పిల్లలకి ఇప్పుడు నాడు గుడ్డు కోసం పోయొచ్చిన దాంలెట్ అంటే వేసుకోపో ఉండు ఇంకొకటి ఇచ్చుది ఏం తా కోడిగుడ్డ వెళ్ళిపోయి కోళ్ళు తెగుళ్ళు వచ్చి చచ్చిపోయి గుడ్లు పెట్టలే కోళ్ళు నిజంగా
సన్నాడి కోళ్ళని ఇంట్లో గిట్ట పోతారు అంత లేదు మేడం, ఎదురుగా ఇంట్లో ఉండేది ఊళ్ళు చీరలు ఉన్న దానికైతే తాళం వస్తాం మేడం, దానికి అడిలోడు సాయంత్రం రాజన్న కడిగొత్తలే రాజన్న. ఈరోజు శనివారం కట్టుకడుచుకోవాలంటే నిన్నటి పెట్టిన గుడ్డన్నా లేకుంటే ఈరోజు పెట్టిన గుడ్డన్నా కావాలంట, అప్పుడప్పుడే కావాలంట. ఈరోజు చెప్పి పెట్టే సామి ఇచ్చాడని రాజన్న, అత్తలు ఏమైనా కూడా పరాయిలు ఇచ్చారు కానీ అయ్యే ఉండి ఉండింటి ఇద్దులు అయ్యే లేవని ఎందుకని మీకు అన్ని కోళ్ళు ఉన్నాయి ఏమైనా మొత్తం చచ్చిపోయినాయి అమ్మేసి పోయిండ్రులే అన్ని ఒకసారి పది కోళ్ళు ఓకే ఫ్రెండ్స్. మొత్తానికి సురేంద్ర చేయికి కట్టుకట్టినకి ఊరంతా తిరిగినా ఒక్క నాటుకోడి గుడ్డు కూడా జరగలేదు మాకు. సో ఏంటంటే కోళ్ళన్నీ తెగులు వచ్చి చచ్చిపోయినాయి అంట. రే గమ్మట తెగులు వచ్చి చచ్చిపోయాయి అంట గుడ్లు. సో ఎప్పుడో బర్రెలు ఉన్నప్పుడు పాలు పోయినీకి పోయి రాత్రి 7 గంటలు అప్పుడు ట్రాక్టర్ తగిలినాడంట 6 సంవత్సరాల కిందట దెబ్బ ఇది. నిన్న ఏదో కొంచెం బలంగా ఇంతకుముందు కూడా ఒకసారి మీకు చూపించింట అప్పుడు కొంచెం తగ్గినది. నిన్న గట్టి మీద నుంచి కింద పడినాడంట పాపం జారి. ఏంటంటే బరువు మొత్తం దాని మీద పెట్టేసరికి కొంచెం నొప్పి వచ్చేసింది, వాపు వచ్చేసింది. కనీసం సెల్లు కూడా పట్టుకోలేకన్నాడు చేత్తో. చాలా మంది కట్టిన లచ్చ మొక్క ఒక్కరికాడ 1 రూపాయలు తీసుకున్నాడు. ఇప్పుడే పల్లె వాళ్ళు మాత్రం ఇచ్చినాడు. ఆట అర్థాలేకపోయి ఇద్దరు కొడుకులకి చెయ్యి తుట్టాగా ఎరిగిపోయింది, కాలు ఒకరికి చెయ్యి ఒకరికి. నేరుగా ఆటో వేసుకొని వచ్చేట్టు నువ్వు వత్తలేదే రుద్దలేదే రుద్దిందా సూళ్ళ ఇప్పుడు దాకా రుద్దింది ఎందు ఊరు కట్ట అనేసి నువ్వు బాగా రుద్దిండి సరిపోయి అప్పకి సరేలే ఈ కట్టుకు మళ్ళా కట్టు కట్టాను. బాగా నొప్పిందా బిర్రు తగులుతుందా జిల్లా ఇప్పుడే రా జిల్లా వచ్చిద్దా మళ్ళా నొప్పి లాగుతుంటుంది మళ్ళా రే కలిసిరా బల్లే అది ఏం చేస్తలే నన్ను అనుకున్నాడు చిన్న అది నన్ను ఏం చేస్తలే అనుకున్నాడు. అప్పుడు బాగా కుర్ర వయసులో ఉన్నాడు మనిషి అది ఇప్పుడు వంచింది వయసు తగ్గిన ఒక రూప ఒక్కసారి ఇంకా బాహుబలి రేంజ్లో పోయినాడు పోయి మీర్జల్ల దేవుడి వేషంలో వచ్చినాడు ఇంటికి. చాలా నొప్పిందండి ఫ్రెండ్స్ నైట్ పాపం అల్లాడినాడు
ఎట్లా స్ప్రే ఉంది కాబట్టి అది దాంతో కొంచెం కరసకపోద్ది వెళ్ళచ్చు మాకు అది కట్టుకోకుండా కూడా. చెప్తాను చూడు, నొప్పిన కూడా పీకకూడదు అంటదని. ఎందుకంటే బిర్రు గట్టింది కాబట్టి వాపు వస్తుంది, వాపు వస్తుంది అంతే. వాపు వచ్చిన తర్వాత నొప్పి తగ్గుద్ది. ఏమల్లచ్చమ్మకో బాగా ఏముందే, ఒక్కడే ఇంటికి పెద్ద దిక్కో, వెనక ముందు ఈయనే మాకు నొప్పి తగ్గకట్టే అన్నాడు. ఇంకా కాసేపు ఇంట్లో లేకుండా మాకు దిక్కుదోస్తుంది. అట్టడితే ఇంకా చేయి పెట్టుకుంటే ఇంకా మాకు ఇంట్లో గెట్టంగా. అసలే పిల్లలందరూ వినకాడుంటారు. ఓకే ఫ్రెండ్స్, కట్టుకట్టు అది అయిపోయింది. ఎట్టుంది నొప్పి, జూ జూ అంటుందే? ఎట్టండి దామగాడు, మళ్ళా దాని తడి గుడ్డతో శుభ్రం చేసుకోవాలా గుడ్డు పోవాలంటే నీట్గా. నాటుకోడు గుడ్డు అంటే అత్తకో దొరకకపోయా ఊరంతా, ఊరంతా మళ్ళీ 500 కుటుంబాలు ఉన్నాయి, ఒక గుడ్డు కూడా దొరకపోయా. మనం ఎవరికి అప్పుడు రోజు గుడ్డు ఇచ్చానండి? అప్పుడు ఎవరికి చేయిరిగిందంటే అప్పుడు మనం కోళ్ళు ఉన్నప్పుడు రోజు 2 రోజులు 3 రోజులు వరుసగా వచ్చి తీసుకుపోయారు. ఎవరే పొద్దుట ఆమెకేమో బాగా రోజు 3 రోజులు తీసుకుపోయింది గుడ్లు వచ్చి మా కాడ. ఆయన ఉండు కానీ బాబాయ్ కాదు రేపు కల్లా పంపించమనుకుంటున్నా నేను అన్నాడు. అంశాలన్నీ చెప్పి ఎక్కువ ఉండదు.